చేసే ప్రతి వీడియో చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు మరొక తక్కువ పెట్టుబడితో ఇంటి దగ్గరే చేసే బిజినెస్ ఏంటో తెలుసుకుంటారు. ఈ బిజినెస్ లో నెలకి 100,000 రూపాయలు అనేది సంపాదించవచ్చు. అలాగే ఈ బిజినెస్ కు ఎటువంటి మిషనరీ కూడా అవసరం లేదు. ఆ బిజినెస్ ఏంటంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మేకింగ్ బిజినెస్ అన్నమాట. కన్స్ట్రక్షన్స్ అనేటివి రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ఈ కన్స్ట్రక్షన్ లో ఇంటీరియర్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇస్తూ ఉన్నారు. ఇక మనకి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తయారీకి కావాల్సిన రా మెటీరియల్ ఏంటో ఒకసారి చూద్దాము. మొదటిది జిప్సం పౌడర్ అనేది కావాల్సి వస్తుంది. ఈ జిప్సం పౌడర్ 1 కేజీ 3 రూపాయల నుంచి 8 రూపాయలకి మనకి మార్కెట్ లో దొరుకుతుంది. అలాగే గోనె థ్రెడ్ అనేది కూడా మనకి లోకల్ మార్కెట్ లో దొరుకుతుంది. ఇక మనం పిఓపి షీట్ ని ఎలా తయారు చేయాలి అనేది ఒకసారి చూద్దాము. మొట్టమొదటగా మనం ఏ సైజ్ అయితే పిఓపి షీట్ తయారు చేయాలనుకుంటున్నామో అటువంటి సైజ్ డై అనేది తీసుకోవాల్సి వస్తుంది. ఈ డై లో మొదటగా జిప్సం పౌడర్ ని బాగా పేస్ట్ లాగా మిక్స్ చేసిన తర్వాత దీంట్లో బాగా స్ప్రెడ్ చేయాలి. ఎక్కడ బబుల్స్ లేకుండా, గ్యాప్స్ లేకుండా మొత్తం స్ప్రెడ్ చేయాలి. తర్వాత దీని మీద గోనె థ్రెడ్ అనేది స్ప్రెడ్ చేయాలి. ఆ తర్వాత ఇంకొక లేయర్ గా జిప్సం పేస్ట్ అనేది వేయాలన్నమాట. ఇలా వేసిన తర్వాత 20 నిమిషాలు బాగా ఆరనివ్వాలి. ఆరనిచ్చిన తర్వాత మనకి పిఓపి షీట్ అనేది తయారవుతుంది. ఇక ఈ పిఓపి షీట్స్ ని మనం మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అంటే ఇంటీరియర్ డిజైన్ షాప్స్, అలాగే బిల్డర్స్, కన్స్ట్రక్షన్ జరిగేటటువంటి హౌసెస్ కావచ్చు, అపార్ట్మెంట్స్, ఆఫీసెస్ ని మనం వెళ్లి కలవాలి. అలాగే హార్డ్వేర్ షాప్స్, పిఓపి సెల్లింగ్ షాప్స్ కి వెళ్లి మనం మన ప్రోడక్ట్ ని ఇంట్రొడ్యూస్ చేసి మార్కెటింగ్ అనేది చేసుకోవాలి. ఇక ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అనే విషయానికి వస్తే, ఒక స్క్వేర్ ఫీట్ పిఓపి షీట్ మనకు తయారు కావడానికి అయ్యే ఖర్చు 8 రూపాయల నుంచి 10 రూపాయలు పడుతుంది. మనం హోల్సేల్ గా 25 రూపాయల వరకు సేల్ చేయవచ్చు. ఇక రీటైల్ ప్రైస్ వచ్చేసి 35 రూపాయల నుంచి 40 రూపాయల వరకు సేల్ చేయవచ్చు. ఇక మనకు స్క్వేర్ ఫీట్ మీద వచ్చేటటువంటి ప్రాఫిట్ వచ్చేసి 15 రూపీస్ ఉంటుంది అనమాట. మనము డైలీ 300 స్క్వేర్ ఫీట్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ షీట్స్ ని సేల్ చేయగలిగితే మనకి పర్ డే ప్రాఫిట్ వచ్చేసి 4,500 రూపీస్ ఉంటుంది అనమాట. అంటే మనకి మంత్లీ అప్రాక్సిమేట్లీ గా 1,35,000 రూపీస్ అనేది ఇన్కమ్ ఉంటుంది. ఇక ఈ 1,35,000 లో మనకి అయ్యేటటువంటి ఎక్స్పెన్సెస్ అయితే ఏవైతే ఉన్నాయో అవి 35,000 తీసివేసినా కానీ మనకి 1,00,000 రూపీస్ అనేది ప్రాఫిట్ ఉంటుంది. రోజుకి 300 స్క్వేర్ ఫీట్ అనేది సేల్ చేయడం చాలా సులభమైన పని. ఎందుకంటే ఒక హౌస్ మినిమం 500 స్క్వేర్ ఫీట్ పిఓపి వర్క్ అనేది ఉంటుంది. కాబట్టి మనం పర్ డే ఒక హౌస్ కి పిఓపి షీట్ సేల్ చేసినా గానీ మనకి మంత్లీ ప్రాఫిట్ అనేది 1,00,000 ఉంటుంది అనమాట. అలాగే మీరు పిఓపి షీట్స్ తయారీకి అవసరమైనటువంటి జిప్సం పౌడర్ కానివ్వండి, గోనె థ్రెడ్ కానీ పర్చేస్ చేసుకోవాలి అని అనుకుంటే మీకు డిస్క్రిప్షన్ లో లింక్స్ అనేది ప్రొవైడ్ చేసినాను. డిస్క్రిప్షన్ ని మీరు ఫాలో అయితే జిప్సం పౌడర్ కానీ అలాగే గోనె థ్రెడ్ కానీ మీరు పర్చేజ్ అనేది చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. యువర్ శశి. జై హింద్.